పిడుగురాళ్లపట్నంలో బుధవారం పిల్లల గడ్డలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని వైసీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పెద్ద మనసు చేసుకుని యువకుడైన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని, దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పాదయాత్రలో భాగంగా పేద ప్రజల కోసం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి వివరిస్తూ, గడప గడపకు తిరుగుతూ ప్రతి కార్యకర్త ప్రజలకు తెలియజేయాలని కోరారు. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు అన్యాయాలకు అక్రమాలకు చరమగీతం పాడవలసిన సమయం ఆసన్న మైందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. అక్రమ మైనింగ్ లో అన్యాయంగా నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారమైన మరుక్షణమే తప్పుడు కేసులను మాఫీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ సీనియర్ నాయకులు యనుమల మురళీధర్ రెడ్డి, జడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, ఎండీ జబ్బార్, ఎండీ గఫార్, మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి, వడ్డర సంఘ నాయకులు కందులూరి శివయ్య, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చాలనుకున్నాడో తప్పకుండా అవన్నీ కూడా ఈ పిడుగురాళ్ళలో అవలంబించి ఈ పల్నాడు ప్రాంతం పట్టిన శని వదిలిస్తామని తెలియజేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే పథకాలను చేపట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చాలనుకున్నాడో తప్పకుండా అవన్నీ కూడా ఈ పిడుగురాళ్ళలో అవలంబించి ఈ పల్నాడు ప్రాంతం పట్టిన శని వదిలిస్తామని తెలియజేస్తున్నారు. కష్టపడే మిల్లర్లు ఉన్నారు, బట్టీలు ఉన్నాయి, కార్మికులు ఉన్నారు. వ్యాపార రీత్యా ఇది మెరుగుపడాలంటే ఈ రాష్ట్రంలో ప్రధాన రహదారిని ఈరోజు మనం చూస్తున్నాం, అత్తంకి నార్కట్పల్లి హైవే. ఒక మారుమూల రోడ్డుని ఎవరన్నా ఇటు పోవాలంటే ఆంధ్ర నుంచి తెలంగాణకి భయపడే ప్రాంతం. కానీ ఈ రోజున ప్రధాన రహదారిగా మార్చాడు ఆ రోజున మన పేదల నాయకుడు రాజశేఖర్ రెడ్డి. ఈరోజు ఒకటే అడుగుతున్నా తెలుగుదేశం నాయకుల్ని, 220 కిలోమీటర్లు నార్కట్పల్లి అడ్డంకి రహదారి 3 సంవత్సరాల పూర్తి చేస్తే కనీసం పిడుగురాల పట్టణానికి 5 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు గారు ఈ నగర పంచాయతీని పట్టణం చేశాడో అన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరీ ముఖ్యంగా ఆలోచించండి, ఈ రోజున మరి పిల్లల గడ్డంటే ఒకప్పుడు మన మైనారిటీ సోదరుల అడ్డా అని మీ అందరికీ తెలియదు. ఆ రోజున దేశంలోనే మొట్టమొదటిసారి 4% రిజర్వేషన్ కల్పించి ఈ దేశంలో ఈ రోజున మన పిల్లలందరూ బ్రహ్మాండంగా చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లు అయ్యేటట్టు చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. ఇవన్నీ చేయడానికే ఈ రోజున మనం ముందుకు నడుస్తున్నాం. గడపకి పోయే ఇప్పుడు ఓట్ల కొరకు రావట్లేదు. ఈ రోజున పిడుగురాళ్ల పట్టణంలో ప్రజలు మరి ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి వస్తున్నాం. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో అందుకు ముందుకు పోతున్నాం. ఈ రోజున మన సమాజంలో 2 కళ్ళు, రైతు, రైతు కూలి. ఇటువంటి సమాజానికి గుండెకాయ లాంటి వాడు వ్యాపారవేత్త. ఈరోజు మనం చూస్తున్నాం పిడుగురాళ్ళలో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి, చిన్న చిన్న కొట్లు పెట్టుకొని, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ 1000 మందిని బతికిస్తున్నారు మన వ్యాపార సంఘాలు. కానీ వాళ్ళ రక్తం కూడా తాగుతుంది ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు.